బాలకృష్ణ మాట్లాడుతూ వచ్చే ఆరు నెలలు మాదిగా మేము అధికారంలోకి వస్తున్నాం, ఆరు నెలలు ఆగండి, అంతరిక్షంలో ఎక్కడున్నా సరే వైఎస్ జగన్ మేము పట్టుకొస్తాం, ఆయన కూడా జైల్లో పంపిస్తామని చెప్పి ఎన్ని ఊహలైనా చేసుకోవచ్చు. ఊహాజనితంగా నేను మేము ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని అనుకోవచ్చు. అధికారంలోకి వస్తామని ఆశించడంలో తప్పు లేదు, కానీ వస్తామా రామా? సరే వచ్చాం. అధికారంలో వాళ్ళు వచ్చినా మేమేదైనా తప్పు చేసింటే కదా. ఒకవేళ వచ్చారే అనుకుందాం, రా ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు వచ్చినా ఏ తప్పు చేయనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎటువంటి నేరాలకి పాల్పడకుండా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైమ్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి గారు సమర్థించినట్టుగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎలా? నాకైతే ఎక్కడ ఆయన ప్రెస్ స్టేట్మెంట్ కానీ, పురంధరేశ్వరి గారు చెప్పారు బీజే, మీరు ప్రధానమంత్రి గారు అన్నారు, పురంధరేశ్వరి అన్నారు, పురంధరేశ్వరి గారు బీజేపీలో ఒక తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని నేను భావిస్తున్నా. ఇంకా అంతకన్నా మీకేం చెప్పమంటారు? పురంధరేశ్వరి గారితో పాటు బీజేపీలో చాలామంది తెలుగుదేశం పార్టీ కోవర్ట్లు ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కోవర్ట్లందరూ అక్కడ చేరారు, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ రెండు జాయింట్గా ప్రస్తుతానికి జనసేన బీజేపీతో ఉంది, భవిష్యత్తులో తెలుగుదేశంతో జాయిన్ అవుతుందేమోనన్నటువంటి ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి న్యాచురల్గా జనసేన అన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది.